Audio Jungle. అందరికి నమస్కారం. జై అమరావతి, జై జై అమరావతి. ఈ రోజుకి 200 రోజులు నిరవధికంగా దీక్షలో పాల్గొంటూ వాళ్ళ ఉద్యమాన్ని ఉధృతంగా జరుపుతున్నా కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దునపోత మీద వర్షం పడ్డట్టు ఈ రోజు వరకు ఆయన పథకాలు అమలు చేసుకునే ఆలోచన ధోరణిలో మూర్ఖంగా అమ్మ ఒడి అని జగనన్న గోరుముద్ద అని చెప్పి ఆయన పథకాలు అమలు చేసుకునే ధోరణిలోనే ముందుకెళ్తున్నాడు తప్ప ప్రజలు ఏమవుతున్నారు, ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారు. అమరావతి రాజధానిగా కోరుకుంటూ తరతరాల నుంచి వాళ్ళకు వర్తిస్తున్న వ్యవసాయ పొలాలను దాతృత్వంగా ఈ రోజున ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళు దగాపడి 200 రోజుల నుంచి మహిళలు గాని పిల్లలు గాని లేదంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధపడుతూ రోడ్ల మీదకి వచ్చి రైతులు అందరం నిరవధికంగా దీక్ష చేస్తుంటే కనీసం ఒక్కసారి కూడా ఏంటమ్మా మీ బాధ, ఎందుకు మీరు ఇంత బాధ, ఎందుకు ఇట్లా ఉద్యమాలు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక్కసారిగా అడగకపోగా అసెంబ్లీకి వెళ్లాలన్నా కూడా పరదాలు అడ్డం పెట్టుకుని దొడ్డిదారిలో ఆయన ముందుకు సాగుతూ ఈ రోజున ఆయన మూర్ఖపు ద్వారణతో మూర్ఖత్వంగా రాజధాని ప్రాంతాన్ని మార్చాలనే ఆలోచనలో ఉంటారు. కానీ మీరెంతైతే మూర్ఖంగా మీరు రాజధాని ప్రాంతాన్ని మార్చాలనే ఆలోచన ధోరణిలో ఉన్నారో మేం కూడా అంతే బలంగా నిరవధికంగా ఉధృతంగా ముందుకు కొనసాగుతాము, అమరావతి రాజధాని కావాలని చెప్పేసి. మీరు మూర్ఖంగా ఎట్లా అయితే మీ పథకాలను అమలు చేసుకోవాలనుకుంటున్నారు అదే విధంగా మేము మా రాజధానిని మేము సాధించుకునే అంత వరకు కూడా ముక్త కంఠంతో అమరావతిని సాధించే వరకు రాజధానిగా మాకు కావాలి, అమరావతి రాజధాని కావాలని మేము కోరుకుంటూ జై అమరావతి, జై జై అమరావతి, జై టీడీపీ.